రచయిత ఎవరో తెలియకపోయినా ఈ కథ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కారు ఆగిపోయింది. అందులోంచి దిగిన ఆమెకు 40 సంవత్సరాలుంటాయి. దిగి చూసింది, టైరు పంక్చర్ అయింది. స్టెఫ్నీ ఉంది కానీ తనకు వేయటం రాదు. రోడ్డు పక్కకు తీసి సహాయం కోసం చూస్తోంది, ఒక్కరూ ఆగటం లేదు. సమయం చూస్తే 6 సాయంత్రం దాటుతోంది. నెమ్మదిగా చీకట్లు కమ్ముకుంటున్నాయి. మనసులో ఆందోళన, ఒక్కతే ఉంది, తోడెవరూ లేరు. చీకటి పడితే ఎలా? దగ్గరలో ఇళ్ళు లేవు, సెల్ పనిచేయట్లేదు, సిగ్నల్స్ లేవు. ఎవ్వరూ కారుని పక్కనే నిలబడిన ఆమెను చూసినా ఆపట్లేదు. అప్పటికే దాదాపు గంట నడిచింది. ఎలారా దేవుడా అనుకుంటూ భయపడటం మొదలైంది. చలి కూడా పెరుగుతోంది. అటువైపుగా వెడుతున్న ఒక బైక్ ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చింది. ఆ వ్యక్తి బైక్ స్టాండ్ వేసి ఈమె దగ్గరకు వస్తూ ఉండటంతో ఈమె సహజంగానే భయపడుతోంది. ఎవరతను, ఎందుకు వస్తున్నాడు, ఏం చేస్తాడు, ఆందోళన. అతను దగ్గరికి నవ్వుతూ వచ్చాడు. టైర్లో గాలి లేదని చూశాడు. ఆమె బెదిరిపోతోందని గ్రహించాడు. భయపడకండి, నేను మీకు సహాయం చేయడానికి వచ్చాను. బాగా చలిగా ఉంది కదా, మీరు కారులో కూర్చోండి, నేను స్టెఫ్నీ మారుస్తాను అన్నాడు. ఆమె భయపడుతూనే ఉంది. నా పేరు రాముడు, ఇక్కడికి దగ్గరలో మెకానిక్ షాప్లో పనిచేస్తాను అన్నాడు. అతను డిక్కీ తెరిచి కావలసిన సామాన్ తీసుకుని కారు కిందకు దూరి జాకీ బిగించాడు. తారు రోడ్డు గీసుకున్న రక్తపు చారల చేతులతో జాకీ బిగించి టైరు తీసి టైరు మార్చాడు. సామాను తిరిగి కారులో పెట్టాడు. ఆమె డబ్బులు తీసివ్వబోయింది. వద్దు అన్నాడు. మీరు కాదనకండి, మీరు ఈ సహాయం చేయకపోతే నా పరిస్థితిని తలుచుకుంటేనే నాకు భయం వేస్తోంది అంది. నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరో ఒకరు సహాయపడ్డారు. మీకు సహాయం చేయాలనిపిస్తే, ఎవరైనా కష్టాల్లో ఉన్నారనిపిస్తే నా పేరు తలుచుకుని వారికి సహాయం చేయండి అని వెళ్ళిపోయాడు. మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఆమె కారు నడుపుకుంటూ వెడుతోంది. అప్పుడు ఆమెకు ఆకలి గుర్తొచ్చింది. తను వెళ్ళవలసిన దూరం చాలా ఉంది. ఆకలి, చలి ఆమెను రోడ్డు పక్కన ఉన్న హోటల్కు వెళ్ళేలా చేశాయి. అదొక చిన్న హోటల్. కస్టమర్ల టేబుల్ దగ్గరికి ఒక గర్భిణీ మహిళ సర్వ్ చేస్తోంది. ఆమెను చూస్తుంటే నిండు గర్భిణీ అనిపించింది. డెలివరీ రోజులు దగ్గరికి వచ్చేసి ఉంటాయనిపించింది. బరువుగా నడుస్తోంది. అన్ని టేబుల్స్ దగ్గరికి వెళ్ళి కావలసిన ఆర్డర్ తీసుకోవటం, సర్వ్ చేయటం, బిల్ తీసుకుని చిల్లర ఇవ్వటం అన్నీ తనే చేస్తోంది. ఆమె ముఖంలో ప్రశాంతమైన చిరునవ్వు. ఆమె తన టేబుల్ దగ్గరికి వచ్చింది. చిరునవ్వుతో ఏం కావాలండి అని అడిగింది. అంత శ్రమపడుతూ కూడా చెరిగిపోని చిరునవ్వు ఆమె మొహంలో ఎలా ఉందో అని ఆశ్చర్యపడుతోంది తను తన మనసులో. భోజనం ఆర్డర్ ఇచ్చింది. భోజనం చేసి ఆమెకి 2000 రూపాయల నోట్ ఇచ్చింది. ఆమె చిల్లర తేవడానికి వెళ్ళింది. తిరిగి వచ్చేటప్పటికి ఈమె కనపడలేదు. ఈమె కూర్చున్న టేబుల్ మీద ఉన్న గ్లాస్ కింద ఒక కాగితము, దాని కింద 4 2000 నోట్లు ఉన్నాయి. ఆ కాగితం చదివిన హోటల్ మెయిడ్కి కన్నీళ్ళు ఆగలేదు. అందులో ఇలా ఉంది, చిరునవ్వుతో ఉన్న నీ ముఖం నీకు బాధలు లేవేమో అన్నట్టుంది. నువ్వు నిండు నెలలతో పనిచేస్తున్నావు అంటే నీకు డబ్బు అవసరం అని తెలుస్తోంది. నాకు ఒక మిత్రుడు సహాయపడ్డాడు, అతన్ని తలుచుకుంటూ నేను నీకు సహాయపడుతున్నాను, నువ్వు ఇలాగే ఇతరులకు సహాయపడు అని రాసింది. హోటల్ మూసేశాక గర్భిణీ మహిళ ఇంటికి వచ్చింది. అప్పుడే ఇంటికి వచ్చి అలసిపోయి పడుకున్న భర్త చేతికి చూసింది. గీసుకుపోయిన చేతులు రక్తపు చారలతో ఉన్నాయి. అతడి పక్కన మంచం మీదకి చేరుతూ, మనం దిగులు పడుతున్నాం కదా, డెలివరీకి డబ్బులు ఎలాగా అని, ఇగో ఇంకా బెంగ తీరిపోయిందిలేండి, భగవంతుడే మనకు సహాయం చేశాడు, ఆయనకు కృతజ్ఞతలు అంది ప్రశాంతంగా. మనం ఎవరికైనా మనస్ఫూర్తిగా సహాయం చేస్తే అది ఎక్కడికి వెళ్ళదు, మనం ఆపదల్లో ఉన్నప్పుడు తిరిగి మన దగ్గరికే చేరుతుంది అన్నది ఈ కథ యొక్క పరమార్థం. మనం ఇతరులకు చేసిన చెడు కూడా అంతే, 1 కి 10 మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. అందుకే మనం ఎల్లప్పుడూ మంచే చేద్దాం. ఇలాంటి మంచి విషయాలు పిల్లలకి అందరికీ బోధించండి. సమాజం బాగు కోసం చేయూతనివ్వండి. చివరికి ఆమె భర్త ఎవరో కాదు, స్టెఫినీ మార్చిన వ్యక్తే. ఎక్కడైతే పుణ్యం చేశాడో మళ్ళా ఆ పుణ్యం అతనికే చేరింది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.